హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇవాళ మనం ఎఫ్సెట్కి సంబంధించిన ఇన్డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్. ఓకే, మరి ఎలా చేయాలి చూద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఎవాల్యుయేట్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మరి చూద్దాం ఫస్ట్ ఎట్లా చేయాలో ఒకసారి చెప్తాను. చూడండి, ఇంటెగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను సైన్ క్యూబ్ ఎక్స్ని అట్లనే రాసేస్తున్నా, కాస్ క్యూబ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చేస్తాను. ఓకే, మరి చూద్దాం ఎట్లను. సైన్ క్యూబ్ ఎక్స్ అలానే రాశాను, కాస్ క్యూబ్ని మనము కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్గా రాయొచ్చు. అగైన్ కాస్ క్యూబ్ ఎక్స్ అయిపోద్ది. నేనేం చెప్పాను, కాస్ స్క్వేర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు, 1 - సైన్ స్క్వేర్ ఎక్స్ ఫ్రమ్ ద ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 అయినప్పుడు మనకి కాస్ స్క్వేర్ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ రైట్ సైడ్ పోతే మైనస్ అవుద్ది. సో కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 - సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి ఈ కాస్ ఎక్స్ని అట్లానే రాసేస్తున్నా. ఎస్, ఇప్పుడు చూడండి, ఇంకా నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నా. సైన్ ఎక్స్ ఏది ఎక్కువగా రిపీట్ అవుతుంది, సైన్ టర్మ్ కాస్ టర్మ్? సైన్ టర్మ్ ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్ని టీ అనుకోండి, ఇంటిగ్రేషన్ సింపుల్గా ఉండడం కోసం. కాబట్టి పుట్ సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా ఎక్స్తో. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటీ అనమాట. ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ అవుద్ది, టీని ఎక్స్తో చేస్తున్న డిటీ బై డిఎక్స్, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ డిఎక్స్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటెగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ అంటే ఎంత? సైన్ ఎక్స్ అంటే టీ, సైన్ క్యూబ్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే టీ క్యూబ్ అనమాట, ఇంటూ 1 - సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ అనమాట. మరి కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ రాసేయచ్చు. ఓకే, సో మల్టిప్లై చేయండి. సో దట్ ఈస్ డైరెక్ట్గా టీ క్యూబ్ ఇంటూ 1 టీ క్యూబ్ ఇంటూ డిటీ మైనస్ ఇంటెగ్రల్ టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, టీ పవర్ 5 డిటీ. ఎస్, ఇంటిగ్రేషన్ చేయండి, ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే టీ పవర్ 3 + 1 అంటే 4/4 మైనస్ చూద్దాం. సో టీ పవర్ 5కి ఇంటిగ్రేషన్, టీ పవర్ 6/6 ఇంటిగ్రేషన్ చేశాను ప్లస్. బట్ టీ ప్లేస్లో మనం ఏమనుకున్నాం, సైన్ ఎక్స్ని రీప్లేస్ చేయండి. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అయిపోయింది. చూడండి, సో 1/4 ఇంటూ టీ ప్లేస్లో సైన్ ఎక్స్ అంటే సైన్ పవర్ 4x మైనస్ 1/6 టీ ప్లేస్లో సైన్ పవర్ 6x. ఎస్, 4, 6 డినామినేటర్లు ఎక్కడుంది, ఇదే సైన్ పవర్ 4x సైన్ పవర్ 6x. ఇక్కడ 1/6 ఉంది, 1. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ 4 + x² + 1 - x² - 1 dx. ఓకే, మరి చూడండి, ఫస్ట్ న్యూమరేటర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ పవర్ 4 + x² + 1 దట్ కెన్ బి రిటన్ యాజ్. సో గుర్తుంచుకోవాలి, చూడండి ఈ ప్రాబ్లమ్కి ఇదే కీ పాయింట్, ఎక్స్ పవర్ 4 + x² + 1 దాన్ని మనం ఇలా రాయొచ్చు, x² + x + 1 ఇంటూ x² - x + 1 లాగా రాయొచ్చు. ఎట్లా సార్? సో చూడండి, సో ఈ ఎక్స్ స్క్వేర్ని 3 టర్మ్స్తో మల్టిప్లై చేయాలి, ఎక్స్ని 3 టర్మ్స్తో, 1 ని 3 టర్మ్స్తో మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఓకే, గుర్తుంచుకోండి అని చెప్పాను. చూడండి, ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ పవర్ 4 అవుతుంది. x² ని -x తో -x³, x² ని +1తో అంటే +1 × x² ఎక్స్తో చేయండి. ఇప్పుడు ఎక్స్ని x² తో x³, ఎక్స్ని -x తో -x² ఎక్స్ని 1తో, 1 × x అంటే ఎక్స్. నెక్స్ట్ 1ని ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేయండి, +x² సేమ్ అదే వస్తుంది, -x + 1 - x + x క్యాన్సల్,
మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఫైనల్గా ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వన్. ఓకే, కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఇదే వచ్చింది చూడండి. ఎస్, ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ని ఏం రాశాను, ఇదంతా రాశానా? ఓకే, ఇక్కడ డినోమినేటర్లు ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు గెట్ క్యాన్సిల్. సో డైరెక్ట్గా ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ వరకు చేశాక స్టాప్ చేయొచ్చు. ఆన్సర్ ఏది పెట్టాలి, అన్నిట్లో ప్లస్ ఎక్కడుంది, ఇక్కడ అన్నిట్లో ప్లస్ ఉంది, ప్లస్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మైనస్ ఉందా, ఆన్సర్ కాదు, మైనస్ ఉందా, ఆన్సర్ కాదు, మైనస్ ఉందా, ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే సార్, ఎట్లా వస్తుంది అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ, అదో వన్ వన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ, వన్ ఇంటూ డిఎక్స్ అండ్ ఎక్స్ అయిపోయి. ఓకే, కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఆప్షన్ పెట్టేయచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియో చూద్దాం, నేను నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఎక్స్ పవర్ 2020 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ప్రాబ్లమ్ని చూడంగానే మీరు చెప్పచ్చు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ దాని వాల్యూ ఎంత అంటే పై బై టూ అనమాట. ఓకే, అదే కీ పాయింట్. సో ప్రాబ్లమ్ని తీసుకుంటే, సో దట్ ఈస్ దీని వాల్యూ అంతా ఎంత, పై బై టూ, అది అవుట్ సైడ్లో రాస్తున్న కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ రాస్తే, సో ఎక్స్ పవర్ 2020 డిఎక్స్ డైరెక్ట్గా ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే 2020 ప్లస్ వన్ బై 20 ప్లస్ వన్ 21, ఎక్స్ పవర్ 2021 బై 2021. చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అన్నమాట. ఓకే, సో కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ ఇంటూ ఎక్స్ పవర్ 2021 బై 2021. ఇప్పుడు మన ఆన్సర్లో ఈ ఆప్షన్ అవుతుందా? కాదు, ఇక్కడ పై బై టూ ఉండాలి. సో ఇది కూడా కాదు, మరి థర్డ్ సెకండ్ వన్ అన్నా ఫస్ట్ వన్ అన్నా. సో ఫస్ట్ వన్లో 2021, సో లేదు, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో కాబట్టి పై బై టూని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ రాయొచ్చు. సో ఇంటూ ఎక్స్ పవర్ 2021 బై 2021 అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ డిఎక్స్. సో ఇట్లాంటి మోడల్స్కి అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, డినోమినేటర్లో ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్, అది న్యూమరేటర్లో వచ్చేలాగా చేయండి. ఓకే, మరి చూద్దాం, చూడండి, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ రాశాను, ఇంకా ప్లస్ ఎక్స్ రాసేసాను, అవునా? మరి ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ లేదు, అంటే మనకి ఎక్స్ కావాలి. ప్లస్ ఎక్స్ కావాలంటే ఎక్స్ని యాడ్ చేయండి, సబ్స్ట్రాక్షన్ చేయండి, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఎక్స్ ఏముంది, ఇంకా మైనస్ వన్ అని అలానే రాస్తుంది. ఎక్స్ని యాడ్ చేశాను, సబ్స్ట్రాక్షన్ చేశాను. డినోమినేటర్లో ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ అట్లని రాశాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ అంతా ఆ రెండు ఒక చోట రాయండి, ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై మళ్ళీ ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్. ఎస్, రెండు క్యాన్సిల్ అయిపోయాయి, డిఎక్స్ పక్కన డైరెక్ట్గా రాస్తాను. ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ అంటే మైనస్ని కామన్ తీయండి, అప్పుడు ఇంకేముంటుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై, మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్యూ ప్లస్ ఎక్స్ నుంచి ఎక్స్ని కామన్ తీయండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంటుంది. ఓకే, సో ఇంటూ పక్కన డిఎక్స్, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ అయిపోతుంది డైరెక్ట్గా మైనస్ మైనస్. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, సో ఎట్లా చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ద్వారా చేస్తాం. సో ఏంటి, ఏ బై ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, అట్లా ఏబిసి వాల్యూస్ని అన్నింటినీ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. అయితే చూడండి, ఇప్పుడు నేను ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తున్నా, ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి,
డినోమినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దేనికి ఫార్ములా? టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంటెగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దేనికి ఫార్ములా? సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ డినోమినేటర్లో రూట్ ఏమన్నా ఉందా? రూట్ 1 − x² లేదు, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాదు, మన ఆప్షన్లో ఉండదు, మన ఆన్సర్ కాదు. టాన్ ఇన్వర్స్ ఎక్స్ 1/1 + x² లాగా ఉంది. సో అంటే మూడవదన్నా నాలుగవదన్నా. అయితే ఆ 3, 4లో 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ సమానంగా ఉన్నాయి. ఓకే, ఫైనల్గా ఇప్పుడు నేను ఇంకా ఈ రెండింటిలో మన ఆన్సర్ ఏదో ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఎక్స్. ఓకే, రెండవ దానికి ఏం సింబల్ ఉంది? యాక్చువల్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఏముంది? ప్లస్ ఉంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 4 కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ మైనస్ ఆఫ్. ఓకే, సో ఇట్లా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.